హలో ఫ్రెండ్స్, జై సుమేద కిచెన్కి స్వాగతం. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను చేస్తున్న వీడియో ఏంటంటే హెచ్పి ల్యాప్టాప్ అన్బాక్సింగ్. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ముందుగా మనం వీడియోలోకి వెళ్దామా? ఈరోజు నేను అన్బాక్సింగ్ చేస్తున్న హెచ్పి ల్యాప్టాప్ పావిలియన్ 360 అన్నమాట. నేను మీ ముందే అన్బాక్సింగ్ చేస్తున్నాను, ఒకసారి చూసేద్దాం లోపల ఏమేమి ఉన్నాయి, మనకు ల్యాప్టాప్తో పాటు ఏమేమి వచ్చాయి, ల్యాప్టాప్ని ఎలా కాన్ఫిగరేషన్ చేసుకోవాలి అనేది మొత్తం చూసేద్దాము. మొత్తానికైతే బాక్స్ అయితే మేము ఓపెన్ చేస్తున్నాము, చాలా టైట్గా అయితే ఉంది. మొత్తానికి బాక్స్ అయితే ఓపెన్ అయిపోయింది. బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత లోపల ఇలా ఇచ్చాడనమాట రెండు సపోర్టింగ్గా ల్యాప్టాప్కి. లోపలైతే ఒక బాక్స్ అయితే ఉంది, చార్జర్ కనెక్టర్కి అయితే ఒకటి ఉందన్నమాట. ల్యాప్టాప్ని అయితే ఇలా సేఫ్టీగా లోపల ఈ విధంగా పెట్టేసి ఇచ్చాడనమాట. ల్యాప్టాప్ వచ్చేసి ఇది. మొత్తానికి ల్యాప్టాప్ని అయితే ఓపెన్ చేసేసాము. సేఫ్టీకి అయితే చాలా మంచి సేఫ్టీగా అయితే ఇచ్చారు. మనకి అమెజాన్లో ఇది ఈజీగా దొరుకుతుంది. మీకు కింద కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మనం ల్యాప్టాప్ ఓపెన్ చేసిన తర్వాత లోపల ఇలా రెండు పేపర్లు మాత్రమే ఉన్నాయి, బాక్స్లు అయితే ఇంకేం లేవు. ఇది ల్యాప్టాప్ని ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలి, ఛార్జింగ్ వైర్ ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలని నీట్గా బుక్లో అయితే ఇస్తారు కదా, అదే అన్నమాట. ఆ బాక్స్ ఓపెన్ చేస్తే లోపల ఒక ఛార్జర్ హెడ్ అయితే ఉంటుంది, ల్యాప్టాప్ ఛార్జర్ అన్నమాట ఇది. ఈ రెండింటిని మనం కనెక్ట్ చేసేసుకొని ల్యాప్టాప్కి అయితే మనం ఛార్జింగ్ పెట్టుకోవాలి. చూడండి, ఈ రెండింటి కనెక్ట్ చేసి ఒకటి హోల్డర్లో పెట్టేసుకోవాలి, ఇంకోటి ల్యాప్టాప్కి కనెక్ట్ చేసుకోవాలి. ఛార్జర్ అయితే మనకు చాలా పొడవుగానే ఉందన్నమాట, కొంచెం లాంగ్లో ఉన్నా మనం ఛార్జింగ్ ఈజీగా పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి ఛార్జర్. ఇప్పుడు ల్యాప్టాప్ని అయితే ఓపెన్ చేసేద్దాం. చూడండి, ల్యాప్టాప్ లోపల కీప్యాడ్ పైన ఇలా అయితే ఒక పేపర్ అయితే ఇచ్చాడు. ఈ పేపర్ని తీసేసి ల్యాప్టాప్ని అయితే ఆన్ చేసేద్దాం. పవర్ బటన్ ఇక్కడ ఉంటుంది కదా. ఛార్జింగ్ ఫస్ట్ మనం ల్యాప్టాప్కి ఛార్జింగ్ ఉండాలి కదా, కాన్ఫిగర్ చేయాలంటే ఛార్జింగ్ పెట్టేసుకుందాం. ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇక్కడ హోల్ ఉందన్నమాట. ఇక్కడ ఛార్జింగ్ తర్వాత పవర్ బటన్ ప్రెస్ చేస్తే ల్యాప్టాప్ అనేది ఆన్ అయిపోతుంది. నేను పవర్ బటన్ ప్రెస్ చేశాను, చూడండి హెచ్పి అని అక్కడ డిస్ప్లే అవుతుంది కదా స్క్రీన్ పైన. కీబోర్డ్లో కూడా లైటింగ్ వచ్చింది. ఇది కూడా కొంచెం ఇది అన్నమాట, మనకు నైట్ టైమ్స్లో కీబోర్డ్ లైటింగ్ వస్తే కూడా మనం ఈజీగా చూసుకోవచ్చు. కీబోర్డ్కి లైటింగ్ ఉంటే మొత్తానికి ల్యాప్టాప్ అనైతే ఆన్ అయిపోయింది. ల్యాప్టాప్ స్టార్ట్ అయిన తర్వాత ప్రాసెస్ అనేది రన్ అవుతుంది. ఈ ప్రాసెస్ అంతా జరుగుతుందన్నమాట. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేకైతే మనకు కాస్త టైం అయితే పడుతుంది, 10-15 మినిట్స్ టైం తీసుకుంటుంది. ఈ ప్రాసెస్ అంతా మనకు కంటిన్యూ అయిన తర్వాత, ఎండ్ అయిన తర్వాత మనకి ఇలా వస్తుంది. మీరు ఏ రీజియన్లో ఉంటారు, ఏ కంట్రీలో ఉంటారని అడుగుతుంది. మీరు ఏ కంట్రీలో ఉంటే ఆ కంట్రీకి అయితే ఇవ్వండి. ఇండియాలో ఉంటే ఇండియా, యుఎస్లో ఉంటే యుఎస్, కెనడాలో ఉంటే కెనడా. ఇక్కడ మీకు కీబోర్డ్ లేఅవుట్ అడుగుతుంది. అక్కడ నేను యుఎస్ కీబోర్డే ఓకే చేశాను. మీరు దీంతోనే స్టిక్ ఆన్ అవుతాను అంటే ఓకే చేయండి అడుగుతుంది. మీకు సెకండ్ కీబోర్డ్ లేఅవుట్ కావాలనుకుంటే ఎస్ అని నొక్కడే, నాకు ఇక్కడ అవసరం లేదు కాబట్టి నేను నో అని నొక్కుతున్నాను. తర్వాత మీ ల్యాప్టాప్కి వైఫైని కానీ మొబైల్ డేటాని కానీ కనెక్ట్ చేసుకోవాలి. మొబైల్ డేటాని కనెక్ట్ చేసుకోవడానికి మనం పాస్వర్డ్ ఎంటర్ చేసి ఓకే క్లిక్ చేస్తే మనకు నెట్వర్క్ అనేది కంపల్సరీగా అవసరం. ఇందులో ఈ వైఫై కానీ మొబైల్ డేటా కానీ కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళడానికి నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ అని క్లిక్ చేస్తే మనం నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళిపోతాము. వైఫై కనెక్ట్ అయిన తర్వాత మనకి ఇక్కడ సెక్యూరిటీ కోసం మీరు ఫింగర్ ప్రింట్ పెట్టుకోవాలా అని అడుగుతుంది. మీకు ఫింగర్ ప్రింట్ కావాలి అంటే మీరు ఎస్ అని క్లిక్ చేయండి. మాకు నేను ఫింగర్ ప్రింట్ పెట్టుకోలేదు, నేను పిన్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ నో కొట్టినందుకు నాకు క్రియేట్ ఏ పిన్ అని వచ్చింది. తర్వాత క్రియేట్ పిన్ అన్నప్పుడు మనం నెక్స్ట్కి వెళ్ళాలి. వెళ్తే ఇక్కడ పిన్ ఎంటర్ చేయమని 2 బాక్సెస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ దాంట్లో మీరు పిన్ అనేది ఎంటర్ చేయాలి. అదే పిన్ని మీరు సేమ్ పిన్ని కింద బాక్స్లో కూడా ఎంటర్ చేయాలి. మీరు 2 బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత ఓకే అని క్లిక్ చేయాలి. ఇలా 2 బాక్స్లో సేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఓకే క్లిక్ చేసిన తర్వాత మనకు ఇలా ప్రాసెస్ అనేది రన్ అవుతుంది. ఇలా ప్రాసెస్ రన్ అయిన తర్వాత మనకు ఈ విధంగా వస్తుంది. మనకి ఇక్కడ ప్రైవసీ సెట్టింగ్స్ ఇక్కడ అన్నీ ఆన్లోనే ఉన్నాయి. మీరు అన్నీ ఆన్లోనే పెట్టి ఇక్కడ నెక్స్ట్కి అయితే వెళ్ళండి. ఇక్కడ నేను కింద కూడా ఒకసారి వెళ్ళి చూపిస్తాను. ఇలా వెళ్ళిన తర్వాత మీరు ఓకే అని క్లిక్ చేసేయండి.
నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తారు. నెక్స్ట్ స్టెప్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇవి కస్టమైజ్ డివైస్, మీరు ల్యాప్టాప్ దేనికి ఎక్కువగా వాడతారు అని అడుగుతుంది. గేమింగ్ ఇక్కడ ఉన్నంత వాటిలో మీరు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకుని ఓకే అయితే క్లిక్ చేయాలి. ఇక్కడ నేను ల్యాప్టాప్ని అయితే గేమ్స్ ఆడేకి కూడా యూస్ చేస్తాను, ఆన్లైన్ క్లాసెస్కి యూజ్ చేస్తాను, ఎడిటింగ్కి యూజ్ చేస్తాను. మీరు నేనైతే ఇక్కడ అన్నింటికి యూజ్ చేస్తాను కాబట్టి అన్నిటిపైన అయితే క్లిక్ చేస్తున్నాను. నేను అన్నింటినీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు ఏదానికైతే ఎక్కువగా వాడతారో వాటిని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అనేది క్లిక్ చేయండి. ఇక్కడ మీరు యాక్టివిటీ హిస్టరీ కావాలని అడుగుతుంది. మీరు ఎస్ అయితే ఎస్ నొక్కండి, మీరు నో అయితే నో నొక్కండి. నేను ఇక్కడ ఎస్ అనేది క్లిక్ చేస్తున్నాను. ఎస్ అని క్లిక్ చేస్తే మీకు ఫోన్ నెంబర్ అయితే అడుగుతుంది అన్నమాట. ఫోన్ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ మీకు మనం కంట్రీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఏ కంట్రీ అనేది, ఇక్కడ నేను యూఎస్ కాబట్టి యూఎస్ సెలెక్ట్ చేసుకున్నాను. మీరు ఇండియా అయితే ఇండియా, కెనడా అయితే కెనడా, జపాన్ అయితే జపాన్ అలా సెలెక్ట్ చేసుకోండి. అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఫోన్ నెంబర్ అయితే ఇవ్వాలి. మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీరు నెక్స్ట్ అనేది క్లిక్ చేయాలి. ఇలా నెక్స్ట్ క్లిక్ చేస్తే మనకు ప్రాసెస్ అనేది రన్ అవుతుంది. బ్యాకప్ యువర్ ఫైల్ విత్ వన్ డ్రైవ్ అని అడుగుతుంది. నేను ఇక్కడ ఎస్ అని నొక్కుతున్నాను అన్నమాట. నెక్స్ట్ అని నొక్కండి. నెక్స్ట్ అని క్లిక్ చేస్తే మనకు మళ్ళీ ప్రాసెస్ అవుతుంది. ప్రాసెస్ అయిన తర్వాత మనకు ఇలా ఈ విధంగా వస్తుంది. మేక్ యువర్ మోస్ట్ ఆఫ్ యువర్ 365 విత్ ఫ్రీ మైక్రోసాఫ్ట్ ట్రైల్ అడుగుతుంది. మీరు నేను ట్రై అని కొట్టానమాట. మీరు కూడా ట్రై అని క్లిక్ చేయండి. డిస్కవర్ నెక్స్ట్ ఫేవరెట్ గేమ్. ఇదైతే అవసరం లేదు, నేను నో థ్యాంక్స్ అని నొక్కుతున్నాను. ఇది గేమ్ కూడా సెలెక్ట్ చేసుకున్నాను కదా, అందుకే అడుగుతుంది. ఇక్కడ మీరు గెట్ థింగ్స్ వాజ్ డన్ అంటుంది. ఓకే యాక్సెప్ట్ చేసేయండి. యాక్సెప్ట్ చేస్తే మీరు, ఇది ఆప్షనల్ అనమాట, మీరు పీసీ మీ ప్రొటెక్ట్ కోసం రిజిస్టర్ అయితే చేసుకోమని అడుగుతుంది. మీరు కావాలంటే రిజిస్టర్ చేసుకోండి, లేకపోతే వద్దని క్లిక్ చేయండి. ఇక్కడ మీరు కంట్రీ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. మెయిల్ ఐడి, ఫస్ట్ నేమ్, మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అయితే ఇచ్చి ఓకే అని క్లిక్ చేయండి. ఒకవేళ మీరు ఎంటర్ చేస్తే, ఇది ఆప్షనల్ అని అంటుంది, మీరు క్లిక్ పెట్టుకుంటే మంచిది. మైట్ టేక్ సెవెరల్ మినిట్స్, డోంట్ టర్న్ ఆఫ్ యువర్ పీసీ. మీరు ల్యాప్టాప్ని స్విచ్ ఆఫ్ చేయకుండా ఉంచండి. ఆల్మోస్ట్ దేర్ అంటుంది. చూడండి, ల్యాప్టాప్ అయితే ఆన్ అయిపోయింది, కాన్ఫిగరేషన్ మొత్తం అయిపోయింది కదా. ఇప్పుడు హెచ్పి జమ్స్ మోడ్స్ అని చూపిస్తుంది. ఇలా ఈ విధంగా అంతా రన్ అవుతుంది. మీకు ఇవి వద్దు అనుకుంటే డైరెక్ట్గా నో అని క్లిక్ చేయండి. ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఈ ప్రాసెస్ అయితే జరుగుతుంది. నేను ఇక్కడ అంత, మీరు కావాలంటే ఇవన్నీ ఫిల్ చేసుకోవచ్చు, నాకు ఏం అవసరం లేదు కాబట్టి నేను క్లోజ్ చేసేసాను. ఇలా అన్ని ఫైల్స్ని మనం క్లోజ్ చేసేస్తే మనకి బేసిక్ ల్యాప్టాప్ సెట్టింగ్స్ అయితే దాదాపుగా పూర్తి అయిపోయినట్లే. ఇక్కడ మనకు మైక్రోసాఫ్ట్ గురించి వచ్చింది. మనం ఇక్కడ నేను మొబైల్ నెంబర్ ఇచ్చాను కదా, ఆ మొబైల్కి మనకైతే ఒక లింక్ అయితే వస్తుంది. అది కూడా మీకు నెక్స్ట్ చూపిస్తాను, చూడండి. ఇదంతా మైక్రోసాఫ్ట్ అన్నమాట. ఇది ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. మీరు మనం ఇవన్నీ క్లోజ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇది టచ్ ల్యాప్టాప్ అని చెప్పాను కదా, మనం అక్కడ టచ్ కూడా చేసుకోవచ్చు నీట్గా. మనం కావాలంటే ఇక్కడ ఫింగర్, మనం బయోమెట్రిక్ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు అన్నమాట. మనం ఏ ఫింగర్ యూస్ చేస్తామో ఆ ఫింగర్ని కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. అక్కడ బటన్ అయితే ఉంది. ఇదంతా మైక్రోసాఫ్ట్ గురించి అనమాట. ఇవన్నీ ఉన్నాయి. మనకు నేను మైక్రోసాఫ్ట్ వర్క్ అవుతుందా లేదా అని ఒకసారి చెక్ చేశాను. ఛార్జింగ్ తీసేస్తే మనం ల్యాప్టాప్ చూడండి, ఇలా ఎలా కావాలంటే అలా విధంగా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇది 2-in-1 అని చెప్పాను కదా, మనం ట్యాబ్ లాగైనా యూస్ చేసుకోవచ్చు, ల్యాప్టాప్ లాగైనా యూస్ చేసుకోవచ్చు. ఈ ల్యాప్టాప్ని అయితే మనం 2-in-1గా ట్యాబ్గా ఈజీగా యూస్ చేసుకోవచ్చు. మీకు ఈ ల్యాప్టాప్ లింక్ కావాలంటే అమెజాన్లో మనకి ఈజీగా దొరుకుతుంది. మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు కావాలంటే చెక్ చేసుకొని కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. అమెజాన్లో మనకి ఈజీగా దొరుకుతుంది. చూడండి, ఈ ల్యాప్టాప్ని మనం ఇలా స్ట్రైట్గా పెట్టుకోవచ్చు, ఎలా అయినా ఫోల్డ్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. మనం క్యారీ చేసేకి కూడా లైట్ వెయిట్గా ఉంటుంది, చాలా ఈజీగా వాడుకోవడానికి. నాకైతే బెస్ట్ ల్యాప్టాప్ అయితే అనిపించింది, వెయిట్ కూడా లేదు. మీకు ఈ ల్యాప్టాప్ అన్బాక్సింగ్ నచ్చితే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను ఇలాంటి మరి అన్బాక్సింగ్ వీడియోస్ చేయాలంటే నాకు మీ సపోర్ట్ అయితే కావాలి. ఈ ల్యాప్టాప్కి వచ్చేసి మనకి ఇక్కడ సౌండ్ బార్ అనేది పైనే ఇచ్చేశాడు. లైటింగ్ కీప్యాడ్ ఇది. ఫ్యూచర్స్ వచ్చేసి ఇది అనమాట, మనకు 10th generation i5 core అని చెప్పాను కదా, అదే
మనకి ఇక్కడ ఒక బటన్ ఉంది, మనం ఫింగర్ ప్రింట్ కావాలంటే మనం ఫింగర్ ప్రింట్ పెట్టి ఫోన్ లాగా ఓపెన్ చేసుకోవచ్చు ల్యాప్టాప్ని. నేను ఆ బటన్ చెప్పాను కదా, ఆ బటన్ ఇది. ఇంటెల్ కోర్ i5 10th generation. ఇక్కడ ఒక స్కానింగ్ కూడా ఇచ్చాడు. మన స్మార్ట్ ఫోన్తో స్కాన్ చేసుకుంటే మనం ఫోన్లో ఉన్న వీడియోస్ ఫొటోస్ ఈజీగా మనం ల్యాప్టాప్లోకి కాపీ చేసేసుకోవచ్చు. మనకి మనం ముందు ల్యాప్టాప్లో ఒక నెంబర్ మనం ఇచ్చాం కదా, మొబైల్ నెంబరు, దానికైతే ఒక లింక్ వచ్చింది, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వెబ్ బ్రౌజర్ అని. మీరు గెట్ అని క్లిక్ చేస్తే మీకు యాప్ డౌన్లోడ్ అయిపోతుంది. మనం ఈజీగా షేర్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది అన్నింటికి. మీరు కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి, నాకైతే అవసరం లేదు కాబట్టి నేను అయితే డౌన్లోడ్ చేసుకోలేదు. మీకు కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు జయసుమేధ కిచెన్స్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో కూడా ఉంది, దయచేసి నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.